20 లక్షల కోట్ల బడ్జెట్ మీద వైట్ పేపర్ విడుదల చేయాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి జరుగుతోంది. 20 కోట్ల బడ్జెట్ని ఇష్టారీతిగా ఖర్చు పెడుతున్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఇరుక్కుపోయింది. ఈటల మీద చర్య తీసుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు కవిత మీద ఎందుకు నోరు మెదపడం లేదు? కవితని వెంటనే పదవి నుంచి తొలగించాలి. మహిళా రాష్ట్రపతిని అవమానపరిచారు. గవర్నర్ను తన విధులు నిర్వహించకుండా అడ్డుపడుతున్నాడు. హాస్టల్స్లో విద్యార్థులు పురుగులను తింటున్నారన్నారు. ఇంకా బడ్జెట్ కాపీ మనకు రాలేదు. బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దాని అంకాల్లో గణాంకాల్లో పోదాము. సో అటువంటి సందర్భంగా ఈరోజు జరిగే అవినీతి 20 లక్షల కోట్ల యొక్క దుర్వినియోగము దురుపయోగము ఇష్టారాజ్యంగా ఆ డబ్బును డైవర్ట్ చేయడము తను చేసే కార్యక్రమాలు ఈరోజు మరి ప్రతి చోట కేసీఆర్ గారి అవినీతి మీదనే మనం వింటూనే ఉన్నాము. అయితే ఈ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ నోరు మెదపకుండా కనీసం మేము ఇది చేయలేదు లేక చేసినాము లేక అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలే. అంటే దీని మీనింగ్ ఏంటిది, మతలం ఏంటిదంటే కరప్షన్ చేస్తున్నారు, కరప్షన్ జరిగింది, కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇరుక్కుపోయింది అనేది ఇది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఉదాహరణగా తన కూతురు ఏమన్నాడు, తన ముఖ్యమంత్రి అయ్యే ముందు తన కుటుంబం వాళ్ళు ఎవరైనా అవినీతి చేస్తే కూడా వాళ్ళని నేను సహించను, వాళ్ళు కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టవలసిందే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈటెల రాజేందర్ గారి మీద ఎవరో దారిన పోయే దానయ్య రెండు లైన్లు రాసిస్తే దాని మీద చర్య తీసుకున్నాడు. మరి ఈరోజు కవిత మూర్ఖుడు కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రిగా కనీసం ఆమెను పదవి నుంచి తొలగించలేదు, పార్టీ నుంచి తొలగించలేదు. మరి ఇతను అవినీతి విషయంలో ఇంతవరకు నోరు మెదపలేదు. ఇది వెంటనే ఎమ్మెల్సీ కవితను పదవి నుంచి తొలగించాలి. ఒకటి. నెంబర్ టూ, ఇదే మూర్ఖుడు అబద్ధాల కోరు మన ఖమ్మం జిల్లాలోనే మీటింగ్ చేసినారు. రీసెంట్లీ మీటింగ్లో ఏమన్నాడు, మహిళలకు 35% రిజర్వేషన్లు ఇవ్వాలి, నా పార్టీ వస్తే 35% ఇస్తుందని చెప్పేసి చెప్పే ఈ అబద్ధాలాడే మనిషి మహిళా రాష్ట్రపతిని అగౌరవపరిచినాడు. ఒక ఆదివాసి మహిళ రాష్ట్రపతి కాబోతుందంటే వారిని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఓడిపోతాడని నిర్ధారణలో ఉన్నటువంటి వ్యక్తిని హైదరాబాద్కి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నానా హంగామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే రకంగా గవర్నర్ గారు రాజ్యాంగం ప్రకారం హోదాలో ఉన్నటువంటి గవర్నర్ గారు వారికి వారి విధులు నిర్వహించకుండా రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనాభివృద్ధికి పాటుపడకుండా 2 సంవత్సరాలుగా కనీసం ప్రోటోకాల్ కూడా ప్రొవైడ్ చేయకుండా నిరోధించినటువంటి మహిళా ద్రోహి కేసీఆర్. గిరిజనులకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయవయ్యా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ జనాభా 10% పెరిగిందంటే సారా దుకాణాలలో రిజర్వేషన్ ఇస్తున్నాడు ఈ తాగుబోతు. సారా దుకాణాలలో ఇంతకుముందు కూడా చెప్పాను, రెఫర్ చేశా, సారా దుకాణాల్లో బెల్ట్ షాపులలో రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పేసి మోసం. ఇట్లా ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ఎకానమీని కంప్లీట్గా వాషౌట్ చేసి కార్నర్ చేసి సప్లాన్ నిధులను డైవర్ట్ చేసినాడు. గత సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, 7200 కోట్లు గిరిజనుల నిధి సప్లాన్ నిధి అది డైవర్ట్ చేసినాడు, మిస్యూజ్ చేసినాడు. ఈ రకంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వకుండా డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్రానికి పంపిస్తే నా ఆటలు సాగవు, నేను కరప్షన్ చేయలేనని చెప్పి కాళేశ్వరం కట్టినాడు. కాళేశ్వరంలో 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినవా అని అడిగితే
అది చెప్పడు. అక్కడ ఎవరిని పోనివాడు, ప్రెస్ వాళ్ళని పోనివారు, జనాలు పోయి చూడాలని చూడనివాడు. ఆ మోటార్లు కూడా నీళ్లలో మునిగిపోయినాయి. అది ఇప్పుడు గొప్ప ప్రాజెక్ట్ అని ఈరోజు గవర్నర్తో చెప్పించినాడు అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. అదే రకంగా మిషన్ కమిషన్ కాకతీయ భగీరథ, అదేమో కాళేశ్వరం 165,000 కోట్లు, ఇదేమో 75,000 కోట్లు. మిషన్ కాకతీయ మిషన్ భగీరథ 35 కోట్లు ప్లస్ 40,000 కోట్లు, అంటే 75,000 కోట్లు. ఇది ఇతను ఇప్పుడు కరప్షన్ చేసి ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చినారు. మరి ఇక్కడ కాంట్రాక్టర్స్కి అయితే ఇవ్వడు అతను, మనకి తెలిసిందే. నిన్నగాక మొన్న స్కూళ్ళు అభివృద్ధి చేస్తానని, మన స్కూలు ఇది మన ఊరు మన బడి, దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మిస్యూజ్ చేసినాడు. ఇట్లా ప్రతి విషయంలో అంతా క్విడ్ అండ్ ప్రో, క్విడ్ ప్రోనా క్విడ్ ప్రోనా, ఈ విధంగా ఈ డబ్బును దుర్వినియోగం చేసి ధరణి పేరు పెట్టినాడు. ధరణి పెట్టే ముందు కనీసం కౌలు రైతుల గురించి ఆలోచించలే. కౌలు రైతులు అయితే ఎప్పుడూ చూడలేదు. కౌలు రైతులకి 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కౌలు రైతులను చూడలేదు. రైతులు నిజమైన ఓనర్లు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న సన్నకారు రైతులు, వాళ్ళ భూములన్నిటికీ పంచాయతీ ధరణి వల్ల.